హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైక్ టీవీ రెహానా ఫాతిమా కేరళలో ఉన్న ఒక సామాజిక కార్యకర్త శబరిమల ఆలయ గొడవ తర్వాత ఆమె ఇటీవలే వెలుగులోనికి వచ్చింది మళ్ళీ ఈ మధ్య కాలంలో బాడీ అండ్ పాలిటిక్ అనే క్యాప్షన్స్ తో వీడియోను ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది దీంతో ఫాతిమా మళ్లీ వివాదంలోనికి వెళ్లింది సమాజంలో మూసా పద్ధతులు మరియు సాంప్రదాయాలను ఎదిరించడం ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది దీనికోసం ఆమె అనేకమైన వివాదాల్లో కూడా చిక్కుకుంది రెహానా ఫాతిమా పంతొమ్మిది వందల మే ముప్పై శుక్రవారం నా కేరళలో ఎర్నాకులంలో జన్మించారు ఈమె వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఆమె పూర్తి పేరు పారిజాన్ సులైమాన్ ఆమె రెండు వేల ఒకటి ఎర్నాకులంలో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఆ తర్వాత ఆమె ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో నుండి బీకాం మరియు ఎంసీఏ డిగ్రీలు సాధించింది బిఎస్ఎన్ఎల్ లో టెలికాం టెక్నీషియన్ గా కూడా పనిచేస్తోంది ఫాతిమా ఒక సనాతన ముస్లిం కుటుంబంలో జన్మించింది అయినప్పటికీ ఆమె లోని మూఢ విశ్వాసంపై పోరాడింది తన తండ్రి మరణం తర్వాత ఆమె సమాజంలో జరుగుతున్న అనేక దురాగతాలపై గళం విప్పి మాట్లాడింది ఆమె తన తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల విషయాల గురించి ప్రజలకు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు ఫాతిమా మనోజ్ శ్రీధరన్ అనే అతనితో ఇన్ రిలేషన్షిప్ లో ఉంది అతను ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ మరియు సామాజికవేత్త ఆమె తన ఫేస్బుక్ పేజ్ లో బ్రేక్ ది రూల్స్ అనే మెసేజ్ ని సమాజానికి పిలుపునిచ్చింది అప్పటి నుంచి ఆమె గ్లాస్ సిలింగ్ లను బ్రేక్ చేయటం ద్వారా అనేకమైన కాంట్రవర్సీలకు సూత్రధారి అయింది ఆమె చేసే కార్యకలాపాలు ఆమెను నిరంతరం వివాదాల్లోనే ఉంచాయి మార్చ్ రెండు వేల పద్దెనిమిదిలో కోజీకోడ్ మెడికల్ కాలేజ్ లో ఒక ప్రొఫెసర్ మహిళల చెస్ట్ ను సగం వరకు కోసి పుచ్చకాయల్లాగా ఉన్నాయని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు బదిలిస్తూ ఆమె బేర్డ్ ది చెస్ట్ అనే క్యాంపెయినింగ్ ను నిర్వహించారు దీనిలో భాగంగా తన రొమ్ములపై సగం కోసిన పుచ్చకాయలు పెట్టుకుని ఆ పిక్చర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన నిరసనను తెలిపారు రెండు వేల పదిహేడులో ఆమె మలయాళ ఫిలిం ఏకాలో నటించింది ఈమె లింగ సంపత్కరతపై దృష్టిని సారించి తీసిన చిత్రం ఏకా చిత్రం నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందిన చిత్రం లింగ మార్పిడి ఎలిజిబిలిటీ మరియు అన్ని లింగాల మైనారిటీలపై అయితే ఈ మూవీని ఎందుకనో ఇండియాలో నిషేధించారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సెప్టెంబర్ లో భారత సుప్రీంకోర్టు అయ్యప్ప ఆలయ ప్రవేశంలో తీర్పు అన్ని వయసుల మహిళలను అనుమతించే శబరిమలలోనికి ఇచ్చింది పవిత్ర మందిరంలోనికి ప్రవేశించడానికి ఋతుస్రావం చేసే మహిళలకు ఆలయంలోనికి వెళ్లకుండా పరిమితం చేశారు ఈ తీర్పు పెద్ద ఎత్తున వ్యతిరేకతకు దారితీసింది కేరళలో నిరసనలకు వ్యతిరేకంగా రెహానా ఫాతిమా హైదరాబాద్ లో జర్నలిస్టులతో కలిసి కవిత జక్కల్ శబరిమల ఆలయం వైపు కవాతు చేశారు భారీ పోలీసు రక్షణలో ఏది ఏమైనా వీరు చేసే ఈ ప్రయత్నం విఫలమైంది హిందూ నిరసనకారులు మరియు భక్తులు ఈ ఆలయంలోనికి ఐదు వందల మీటర్ల దూరంలో తీవ్రమైన ఎదురు దెబ్బలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆలయంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేయగా ఒక గుంపు ఆమె ఇంటిని ధ్వంసం చేయడంతో ఆమె నిరసనకారులు ఈ కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ ఆమెను ముస్లిం సమాజం నుండి తొలగించింది నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమె విధుల నుండి సస్పెండ్ చేసింది మరియు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు మత మనోభావాలను దెబ్బతీసినందుకు గాను నేరారోపణపై సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద పోస్టులు పెట్టినందుకు ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది రోజులు జైలు శిక్షను కూడా అనుభవించారు ఇటీవలే సోషల్ మీడియాలో ఫాతిమా ఒక వీడియోను పోస్ట్ చేసింది బాడీ ఆర్ట్ అండ్ పాలిటిక్స్ క్యాప్షన్స్ తో వీడియోను ఆమె ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది పిల్లల నేరాల నుండి లైంగిక నేరాల ఫోక్సో చట్టంలో పలు సెక్షన్ల కింద ఫాతిమాకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ లో పోలీసులు దావా వేయాలని కేరళ హై కమిషన్ డిమాండ్ చేసింది ఆమె వామపక్ష కార్యకర్త మరియు ప్రగతిశీల అనేకమైన భావాజలాన్ని కలిగి ఉండే వ్యక్తి ఆమె ఫేస్బుక్ సమాచారం ప్రకారం ఆమె బహుభాషా ప్రజ్ఞాశాలి ఇంగ్లీష్ హిందీ మలయాళం తమిళం ఉర్దూ మరియు అరబిక్ కూడా మాట్లాడగలరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా లైకీ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి లైకీ టీవీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్